अनकापल्ली आरएस लो 500 कोट्ल रूपायलतो निर्मिंचनुन्न वैद्य कళాశాల सूपर स्पेशालिटी आस्पत्रुलु सीएम जगन वर्चुअल विधान शंकुस्थापन चेशारु। ई संदर्भंगा पर्याटक शाखा मंत्री अवंति श्रीनिवासराव मात्लाडुतू ओकेसारि 14 वैद्य కళాశాలలు ఏర్పాటు ఊహకందనిదని కాని సీఎం జగన్ వాటిని చేసి చూపించారని కొనియాడారు। సాబకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కార్యక్రమం చరిత్ర మరువలేనిదన్నారు। ఆయనకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఎంపీ డాక్టర్ బిశెట్టి సచివతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగులుతుంది అన్నారు। ప్రతి ఆరోగ్య సమస్యకు కేజీహెచ్ కి వెళ్ళే పరిస్థితి లేదన్నారు। వైద్యం సగటు మనిషి ఇంటి ముందుకు చేరింది అన్నారు। జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు। అనంతరం వర్చువల్ విధానంలో సంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు। రాజధాని కాదు మంచి మనసు కావాలి, ఆ మనసు మీకు ఉండడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మరొకసారి మన అనకాపల్లికి మీరు మెడికల్ కాలేజ్ నుంచి 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆరోగ్య దిశ दादा 15 లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతం నుంచి మీరు ఇందాక చాలా మంది చెప్పినట్టు చాలా సందర్భాల్లో రిఫరెన్స్ కింద కేజీహెచ్ కి పంపించేసినటువంటి సందర్భాలు సార్, అటు చోడవరం నుంచి వచ్చినా, మాడుగుల నుంచి వచ్చినా, పాయకరపేట నుంచి వచ్చినా, కొన్నిసార్లు అనకాపల్లిలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ స్పెషాలిటీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు విశాఖపట్నానికి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఈ రోజు ఇది మా అందరికీ కూడా రేపు ఆ ప్రాణవాయువుగా మిగులుతుంది అనేటువంటి తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రాంత ప్రజానికం తరపున మీకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో మరి మెడికల్ కళాశాలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం। మరి మీ అందరూ తెలుసు గతంలో చాలామంది ఎనకాపల్లిలో చెప్పారు, చాలామంది వచ్చేస్తాం వచ్చేస్తాం అని, కానీ మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రకంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జిల్లాలో ఒక జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు అయ్యి గవర్నమెంట్ ఒకటి ఫాడేరులో లాస్ట్ ఇయర్ చేశాం, ఈ సంవత్సరం అనకాపల్లిలో చేశాం। మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు మెడికల్ కాలేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను। అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఎందుకంటే గతంలో చాలామంది శాసనసభ్యులు చేయలేనిది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సచివతి గారు, మరి ఎమ్మెల్యే గారు, స్థానిక పెద్దలు అందరూ కూడా మరి నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి ఇంత త్వరగా ఈ భూ సమస్యను కానీ మరి మిగిలిన ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేసి జిల్లా యంత్రాంగ సహకారంతో దీన్ని సహకారం చేశారు। తప్పనిసరిగా నోకాలం ఆశీస్సులతో మరి డిసెంబరు 2023 కల్లా ఇది పూర్తవుతుంది। మరి ఈ రోజున మనందరం కూడా ఆలోచన చేయాలి, చాలామంది అందుకంటే చిన్నవారు మీకు భగవంతుని ఆశీస్సులు కలకాలం ఉండాలని, మరి ఎందుకంటే మనిషిని ప్రాణం కాపాడటం కన్నా మనిషికి ఇచ్చే ఆస్తి ఏమీ లేదు। ఇవాళ మరి రాష్ట్రం మొత్తంగా మరి 16 కొత్త మెడికల్ కాలేజీలు, ఈ రోజు 14 కొత్త కాలేజీలకి మరి ఇవాళ శంకుస్థాపన చేయటం, మరి వైద్య కుటుంబం అందరి తరఫున కూడా, మరి నిరుపేద ప్రజలందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇన్నాళ్ళకి మరి వైద్యుల్ని, వైద్య కుటుంబాన్ని, నిరుపేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక మహనీయుడు పుట్టాడని మరి ఇవాళ మా వైద్య కుటుంబం అంతా కూడా వాళ్ళందరి కృతజ్ఞతలు మీకు తెలియజేయమన్నారు। వారందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు। రాబోయే రోజుల్లో ప్రతి మనిషి కూడా భగవంతుడు ఇచ్చిన పూర్ణాయుష్ కూడా జీవించేలాగా మరి ఈ వైద్యాలయాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మీ సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది। థ్యాంక్ యూ వెరీ మచ్।